करोना विपत्कर పరిస్థితుల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు తెరుచుకునే పరిస్థితులు లేవు। అందులో పని చేస్తున్న టీచర్ల కుటుంబాల పోషణ కష్టంగా మారింది। వారికి చేతనిచ్చేందుకు ఓ సామాజిక కార్యకర్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు। చదువు నేర్పిన గురువులకు సాయం చేయండి ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో దాతలు స్పందిస్తున్నారు। దీంతో ప్రైవేట్ టీచర్లకు ఆయన సరుకులు పంపిణీ చేస్తున్నాడు। పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో తుమ్మ రాజకుమార్ అనే సామాజిక కార్యకర్త పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మన్ననలు పొందుతున్నాడు। కరోనా కాలంలో వేతనాలు లేక కుటుంబాల పోషణ కష్టంగా మారిన ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు। సోషల్ మీడియా వేదికగా ప్రైవేట్ టీచర్ల దుస్థితిని వివరిస్తూ విరాళాలు సేకరిస్తున్నాడు। వచ్చిన విరాళాలతో సరుకులు బియ్యం కొనుగోలు చేసి టీచర్లకు పంపిణీ చేస్తున్నాడు। ఇందులో భాగంగా సుల్తానాబాద్ ఏడీ శ్రీనివాస్ 5000 రూపాయలు అందజేయగా పట్టణంలోని ఇద్దరు ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు 25 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశాడు। ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త రాజకుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో ఉపాధ్యాయులు ఎవరిని కూడా దేహి అని అడిగే పరిస్థితుల్లో లేరని వారి పరిస్థితులను గ్రహించి సాయం చేసేందుకు ముందుకు రావాలని దాతలను కోరారు। ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా కోవిడ్-19 అనేది అన్ని దేశాలను అత్లాకుతలం చేస్తున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా అతి తీవ్రంగా ఈ కోవిడ్ వ్యాపించి ఉన్నది। ఈ నేపథ్యంలో గత 7 నెలల నుండి ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేయడం జరిగింది। ప్రైవేట్ విద్యా సంస్థలన యజమానులు వారు అల్ జీతాలు ఇయ్యలేక ప్రైవేట్ ఉపాధ్యాయులు వారు ఏం పని చేయలేక బయట ఉన్న పరిస్థితులలో బయటికి వెళ్ళలేని పరిస్థితులలో వాళ్ళ కుటుంబాన్ని పోషించడం చాలా ఇబ్బంది ఉంది। ఈ నేపథ్యంలోనే మేము వాళ్ళ ఉపాధ్యాయులు వాళ్ళందరికీ ఈ రోజు నుండి శ్రీకారం చుట్టాం। మీరందరూ మాకు సహకరించి ఈ రోజు మేము నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం। అలాగే ఈరోజు సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఏడీ అడిచెర్ల శ్రీనివాస్ నిన్న మాకు 5000 రూపాయల అమౌంట్ పంపించడం జరిగింది। వీరికి 25 కిలో బియ్యం మరి నెలకు సరిపడబోయే నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది। వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇక ముందు కూడా ఎవరైనా మాకు వీళ్ళకి ఎవరో ప్రైవేట్ టీచర్ల కొరకైనా మీరు సాయం చేయాలనుకుంటే వస్తు రూపంగా పంపించినా మరి పైసల రూపంగా పంపించినా మేము ఈ యొక్క మా యొక్క సామాజిక దృక్పథంతో మేము వీరికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను।